చల్లగా సోనాలిక సువి సువి సువాలమ్మ సీతాలమ్మ నవ్వినట్టు నవ్వారు జానకి. హాయ్ సోనాలిక. హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఐ యామ్ ఫైన్. ఏ పాట పాడబోతున్నావు? నేను పాడబోయే పాట ఓ పాప లాలి. పాడిన వారు ఎస్పి బాలు గారు, చిత్రం గీతాంజలి, సంగీతం ఇళయరాజా గారు, సాహిత్యం వేటూరి గారు. అమ్మయ్యా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓ పాప లాలి జన్మ కే లాలి, ప్రేమ కే లాలి, పాడనా తీయగా. ఓ పాప లాలి జన్మ కే లాలి, ప్రేమ కే లాలి, పాడనా. ఓ పాప లాలి
లెవెల్ ఆఫ్ పర్ఫెక్షన్, ఆ ఒక్కొక్క సంగతి, ఆ బృహ అది వేయడము, అది ఫినిషింగ్ నోట్, ఆ ల్యాండింగ్ నోట్ ఎక్కడ ప్రిసైస్గా ఫినిష్ చేయాలి, ఇవన్నీ మైండ్ బాగ్లింగ్, నిజంగా మైండ్ బాగ్లింగ్. అందరూ ఆ పర్ఫెక్షన్ తీసుకొస్తున్నారు ఆ సింగింగ్లో. ఇది ఇంకా ఫస్ట్ రౌండే, ఇంకా పోయే కొద్దీ ఇంకా ఎంత ఎన్ని ఎట్లాంటి పాటలు మీరు ఎంపిక చేసుకుంటారు, ఆ పాటలు మీరు ఎట్లా ప్రజెంట్ చేస్తారని నేను వెయిటింగ్ టు సీ వాట్ కైండ్ ఆఫ్ సాంగ్స్ అండ్ హౌ యూ గోయింగ్ టు రెండర్ దెమ్. నాకైతే చాలా నచ్చింది బంగారుకొండ, అదర్ కొట్టావు. జడ్జెస్ ఏమనుకుంటారో చూద్దాము. ఓ అదినే, నువ్వేనా పాడింది చమ్కీలా అంగెలేసి అని? అవును నిజంగా నిజంగా. నేను కాదు, డి గారు ఇంకా రామ్ మిర్యాల్ గారు. అంటే ఇంతకు ముందు ఎపిసోడ్ లో పాడింది నువ్వే కదా అని? నేనే పాడాను. నువ్వేనా? అదేంటది, అది వేరే జానర్ కదా, ఇది వేరే జానర్ కదా, రెండు బాగా పాడేస్తా ఇట్లా. అంటే మేము అట్లాంటి పాటలు మటుకే పాడతామని మీరు అనుకున్నారు కదా? అలా అనుకోలేదు, కానీ ఇదేం సర్ప్రైజ్ అంటున్నాను. చాలా బాగుంది నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. చాలా కొన్ని కొన్ని అయితే ఎంత అద్భుతంగా పలికావంటే, చరణం దగ్గర నుంచి నీకు కాన్ఫిడెన్స్ వచ్చింది చెప్పాలంటే. అంటే కంప్లీట్గా పాట నీ కంట్రోల్లోకి వచ్చింది. నా జోలలా లీలగా తాకాలని పర్ఫెక్ట్గా నోట్స్ అలా అలా ప్రతి అక్షరం ఆ స్వరస్థానంలో అలా కూర్చుంది. అలా పాడితే గుండె పిండేసినంత పని అవుతుంది, ఎంత ఆనందం వేస్తుందో చెప్పలేము అన్నమాట. థ్యాంక్ యూ. సో నీలో ఎంత టాలెంట్ ఉందనేది పాట మొత్తం అవసరం లేదు, చిన్న 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 లైన్స్, నీ ఎక్స్ప్రెషన్ కొంచెం చిన్న చిన్న వాటిలోనే తెలిసిపోతుంది, మిగతావి ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే మ్యామ్. చాలా థ్యాంక్స్ అమ్మా. సోనాలిక బా. ఒక మంచి జోల పాట, రాజగారి పాట, కష్టమైన పాట, నువ్వు చాలా తేలిగ్గా పాడేశావు. ఇట్ వాజ్ సో కంఫర్టబుల్ దేర్ ఫర్ యూ టు సింగ్ సచ్ ఎ డిఫికల్ట్ సాంగ్. అద్భుతంగా పాడమ్మా. గాడ్ బ్లెస్ యూ, గుడ్ లక్. ప్రణాళిక సార్ చాలా గొప్పగా పాడావు. నాకు ఒకటి పాట విన్నాక ఒకటి అనిపిస్తుంటుంది ఏంటంటే, ఎంత మణిరత్నం గారు సందర్భం గురించి ఎంత చెప్పినా కూడా పీటర్ గారు దాన్ని అంతకంటే ఒక 100 రెట్లు అద్భుతంగా అర్థం చేసుకుని ఆకలింపు చేసుకుని ఆ భావాన్ని అందించారో తలుచుకుంటేనే గొప్పగా అనిపిస్తుంది. అసలు ఒక సందర్భాన్ని చెప్పి అమ్మాయికి గుండె వేగంగా ఒక జబ్బు ఉంది, గుండె వేగంగా కొట్టుకుంటే గుండె దడొస్తే గనక ప్రాణానికే ప్రమాదం, అప్పుడు ఈ అబ్బాయి జోల పాడుతూ ఒక పాట పాడతాడు అని చెప్పి చెప్పగానే వీటూరు గారు ఎన్ని భావాలు రాశారు. అది బాణికి, రాజాగారి బాణికి. అంటే ఏదైనా రాయొచ్చు కానీ ఎంత నా చోలలా లీలగా తాకాలని గాలినే కోరనా జాలిగా కలలారని పసిపాప తలవాల్చిన ఒడిలో తడి నీడలు పడొద్దంట కళ్ళల్లో, తడి నీడలు పడనీకి ఈ దేవత గుడిలో చిరు చేపల కను పాపల కిది నా మనవి. ఓ పాపలాలి. అసలు గుండె అసలు ఉద్వేగం ఎలా వస్తుందండి పాడుతుంటే బాలుగారు పాట. అంటే ఇన్ని మాటలు ఎలా రాయాలి, ఎలా రాసుంటారు వేటూరు గారు ఆ పాత్ర తాలూకు అంతర్మథనాన్ని ఎంత గొప్పగా అర్థం చేసుకుంటే ఇలాంటి మాటలు రావాలి. గీతాంజలి మన భారతదేశానికి మొట్టమొదటిసారిగా నోబెల్ బహుమతి తెచ్చిన ఒక కావ్యం గీతాంజలి. ఆ పేరుకు సార్థకత ఈ చిత్రం. మొట్టమొదటిసారిగా సాహిత్యంలో అత్యున్నత పురస్కారం నోబెల్ బహుమతి, అది వచ్చింది మన విశ్వనాథ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి. సినిమా రంగంలో అత్యున్నత పురస్కారం ఆస్కార్, ఈ రెండూ కలిపి వచ్చింది ఒకరికి, వచ్చింది జార్జ్ బెర్నార్డ్ షాకి. ఆస్కార్ వచ్చింది, నోబెల్ వచ్చింది. లుక్ చూసారా, ఆ లుక్ చూసారా, ఇప్పుడు ఏంటట అయితే? అయితే ఏంటి ఇప్పుడు? అయింది, నేను బాగా పాడాను, ఇప్పుడు నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అంటున్నాను అంతేగా. చరణ్, విత్ యువర్ పర్మిషన్ నేను ఒక్క విషయం, ఒకటి చిన్నది మెన్షన్ చేయడం మర్చిపోయాను ఇందాక. నన్ను అనవసరమైన గమకం కొన్ని కొన్ని చోట్ల. ఓకే. నా తనారి జన్మకి
లాలి పాడనా అంతే ఉంది అది పాడనా వద్దు. కొన్ని కొన్ని చోట్ల ఏమవుతుందంటే అనవసరమైన గమకాల వల్ల ఆ పాటకు ఉండాల్సినంత ఆ ఫీలింగ్ అంతే ఉండాలి. సో కొన్ని కొన్ని సందర్భాల్లో ఎంత తక్కువ మాట్లాడితే అంత ఉత్తమం. సినిమా సీన్స్ పండడానికి సైలెన్స్ అర్థం చేసుకుని రీరికార్డింగ్ చేసిన వాడే అత్యుత్తమమైన సంగీత దర్శకుడు అని బాలుగారు ఒక సందర్భంలో చెప్పారు. సో అలాగా ఆ పాటలు ఈ పాటకి ఒక ఎక్స్ట్రా గమకం కూడా ఎక్స్ట్రా లానే వినిపిస్తుంది. కాబట్టి అవి అవాయిడ్ చేయనా నెక్స్ట్ టైం నుంచి. ఓకేనా? ఇలా టెక్నికల్ గమకాలు అవాయిడ్ చేస్తే పర్వాలేదు, కానీ విత్ యువర్ పర్మిషన్ అగైన్ ఐ డోంట్ మీన్ టు డిఫై యువర్ ఇన్ ఎనీ విచ్ వే, కానీ భావాన్ని ఇంకా మ్యాగ్నిఫై చేసేటట్టు ఎట్లాంటి సంగతి అయినా కూడా పర్వాలేదు. ఇదే నాన్నగారు ఈ పాట స్టేజ్ మీద పాడిన ఏదైనా ఒక యూట్యూబ్ తీసుకొని నువ్వు పాడి విని చూడు, చూసుకుంటావేమో. చూసావా అక్కడ అలా ఒక సంగతి వేస్తుంటారు. సో ఇవన్నీ ఆ భావాన్ని ఇంకా కొంచెం మ్యాగ్నిఫై చేసి ఆ ఎమోషన్ని చూపించేదంట. ఇవన్నీ ఎక్స్పీరియన్స్తో వచ్చేది నాన్న. ఇప్పుడు ఈ స్టేజ్ మీద నువ్వు ఇంత పాడటం అనేది మేమందరం యూఆర్ ఆల్ బ్లోన్ అవే. నేను ఇంకా కంట్రోల్ చేసుకుంటున్నా నా ఏడుపుని. అంత అద్భుతంగా పాడుతున్నారు మీరు అందరూ. అందరినీ ఏడిపించకూడదు, ఓకే? నవ్వించాలి, కీప్ ఎవ్రీబడి హ్యాపీ. అందరినీ ఇలా ఏడిపించొద్దు, ఓకేనా? ఓకే సార్. నా హంబుల్ రిక్వెస్ట్. ఓకే సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓ పాపా.